భారత దేశం ఏ మతస్థుడి కాదు, భారతదేశం అన్ని మతస్థులది, భారతదేశం అందరిది. మనమందరము సహోదరులము. స్కూల్లో పిల్లలు ప్రమాణం చేస్తారు ఏమని, భారతీయులందరము మనం సహోదరులము అన్నదమ్ములం అని. మళ్ళీ పార్లమెంట్లో ఉండే వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు. పార్లమెంట్లో వేరే చట్టాలు చేస్తారు. వాళ్ళకి హిందూ రాష్ట్రం కావాలి, మనకి భారతదేశం కావాలి, మనకి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ కావాలి. దాన్ని ఎవరు మార్చకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి. హనుమంతరావన్న కేసు పెట్టారు, ఇంకా చాలా కేసులు పెట్టాలి. హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే, నేను సెక్యులర్ కాదు, నేను హిందుత్వవాదిని, నేను కాన్స్టిట్యూషన్ మారుస్తానన్నాడు. ఆయన మీద ఏ పార్టీ వాళ్ళు కేసులు పెట్టలేదు. ఇక్కడ ఉండే పార్టీలు వాళ్ళందరూ మూసుకొని కూర్చున్నారు. కరీంనగర్లో ఒక ఎంపీ హిందూ రాష్ట్రం రావాలి, హిందూ రాష్ట్రం రావాలని చెప్పి కలిశాడు, వాడి మీద ఎవరు కేసు పెట్టలేదు. భోపాల్లో కేసు పెట్టారు ప్రజ్ఞామేయడం మీద, కానీ ఇక్కడ ఎవరు కేసు పెట్టలేదు. ఇక్కడ ఉండే పార్టీలు ఏం చేస్తున్నారు? మనం అన్ని మతస్థులము కలిసి ఉండాలి. ఈరోజు ముస్లింలు క్రైస్తవులు అందరు కలిసి ఉండాలి, హిందువులు జైన్లు అందరు కలిసి ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మన ముస్లిం బ్రదర్లకు ఒక మాట, మీరు అందరూ కూడా హిందూ ఫ్రెండ్స్ చేసుకోవాలి, మీకు అందరూ కూడా హిందూ సోదరులు హిందూ మిత్రులు ఉండాలి, అదేలాగా క్రైస్తవులు జైన మిత్రులు ఉండాలి, అదేలాగా మీరు అందరినీ తీసుకురావాలి. మనం అందరం ఒకే కుటుంబము, దేవుడి కుటుంబము, వైసుదైవ కుటుంబము. కాబట్టి మనం అందరం కలిసి ఉండాలి. మనం అందరం కలిసిమెలిసి అందరితో ఒకే కుటుంబముగా ఈ భారతీయులు అందరం బతకాలి. ఈ భారతదేశం దేవుడిది, ఎవడిది కాదు, ఎవడప సొమ్ము కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికీ భారతదేశం సొంతం. हम लेके रहेंगे, हम लेके रहेंगे।